మైమరిపించేటటువంటి ఒక మనిషి, ఒక పెద్ద మనిషి, పెద్ద అంటే వయసులో పెద్ద కాకపోయినా ఆయన మాటలతో పెద్ద మనిషి. చెప్పి అన్న మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడింది తక్కువే అన్న, అది అంత ఏజ్ కూడా కాదు. చిన్న పిల్లోడిని మీ అందరి ముందు మీకు నీతులు చెప్పేట అంత గొప్పటోనేట కాదు. మిమ్మల్ని మార్చాలని, మీలో ఒక ఆత్మధైర్యాన్ని పెంచాలని మాట్లాడారు. అలాగని గొప్ప నేను మాట్లాడలేను కాబట్టి మిమ్మల్ని కొద్దిసేపు నవ్వించడానికి ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పటి నుంచి నాకు ఏడుపు వస్తుంది అయ్యా కొంచెం. ఎందుకో మరి ఆ లేడీ గెటప్లు వేసేసి ఇట్లా అయినా నాకేం అర్థం కాదు. నిజంగా నాకు వచ్చినప్పటి నుంచి కంట్లో నీళ్ళే తిరుగుతున్నాయి. మీ అమ్మ అన్ని చక్కగా ఉన్నా నేను, ఖాళీ చేయి చక్కగా ఉన్నా నేను, మా అయ్య మీద పొద్దుకు 4 సార్లు మీకులాడతా. నిజంగా అన్ని చక్కగా ఉన్నా నేనే మా అయ్య మీద 4-5 సార్లు మీకులాడుతుంటా. మీరు నిజంగా చెప్పాన చెప్పింది ప్రతి ఒక్కటి నిజమబ్బా. మీకు లవ్, అట్రాక్షన్ ఏవీ లేవు. మేమే 10 మంది లవ్లో పడతాం అట్రాక్షన్ అంటే. మొన్న ఒకసారి దండోరలో న్యూస్ వేసాను చెప్పి అన్న, అంటే యంగ్ కపుల్స్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తాయి వచ్చిండు కొడుకు బాగా, పిల్ల మామిలేట్ వేసి లేదని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎంత ఓపిక లేదు, కళ్ళు కాలు చెయ్యి అన్ని చక్క ఇస్తాడు దేవుడు, కానీ ఓపిక మాత్రం ఉండదు. అంటే ఆమ్లెట్ వేసి లేదని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈ అమ్మ పాపంలో మనవి ఎంతకన్నా పాపం ఉంటుందా? ఇంకా ఇక అంతకన్నా పాపం ఉంటుందా? మీరు నా పేరు కుమరం, నేను ఈ గెటప్లో మీకు తక్కువ. ఇప్పుడు నానిగారు సినిమా షూట్ నుంచి డైరెక్ట్ ఇక్కడే వచ్చిన, మళ్ళీ పొద్దున 5 గంటలకే ఉంది. కొంచెం టెన్షన్ పెరుగుతుంది కానీ ఈ ప్రోగ్రామ్కి రావడం నా అదృష్టం. ఇంకా ఇందులో చెప్పానా ఎప్పుడు కలుద్దామా అనుకున్నా, డైరెక్ట్ కలవడం చాలా సంతోషం. కానీ మీ అందరికీ దండోరా చూస్తారా? దండోరా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అనుభవించు రాజా, 4 షోలు ప్రతిరోజు నేను టీవీలో ఉంటా. కానీ ఈ గెటప్లో ఉన్నాను, ఏం సుఖం తెలుసు, చెప్పుకొని మురువా తెలుసుకునేడు అన్నట్టుంది నా పరిస్థితి. మీరందరూ కన్న కష్టం, సీతమ్మ శమల పడి మీ అమ్మ మీ నాయన పెంచిన పిల్లలే. ఇక్కడ ఉన్నాళ్ళు కూడా చెప్పాను కూడా పుట్టాకనే తోపు కాదు. పాపం ఆయన వీళ్ళందరూ ఎంతో కష్టపడితే కానీ స్టేజ్కి రావాం. నేను కూడా సర్వ కష్టపడ్డా. ఈ హైదరాబాద్లో ఒక 10-20 హోటళ్ళ పనిచేసి ఉంటా నేను. ఇప్పుడు సెలబ్రిటీ అయినా, 10 సినిమాలు చేస్తున్నా, వేరే దేశాలకు వెళ్తున్నా, కార్లో తిరుగుతున్నా, కానీ అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు నిలవగడగలి అని అనుకుంటున్నా. నాకు ప్రత్యేకంగా నేను అతి తక్కువ, నేను ఎవరిని తోపు కొడుకును కాదు. మా అయ్య కూరగాయలు అమ్ముతాడు, మా అమ్మ కూరగాయలే అమ్ముతుంది. చాలా పేదరికం అయినా కళ మీద ఇంట్రెస్ట్ తోటి కళాకారుని ఎదగాలని ఏదో చిన్న పట్టుదలతో వచ్చిన, కానీ నాకంటూ తొందర సక్సెస్ కావడానికి కారణం తెలంగాణ పట్టు, మహబూబ్ నగర్ బిడ్డను, తెలంగాణ స్లాంగ్ వల్లే ఈరోజు నేను బతకగలుగుతున్నా. నా స్లాంగ్ వల్లే మొన్న కేసీఆర్ గారు సభలు పెట్టాడు కదా ప్రచారాలకి, ఆయన పిఆర్ఓ తోటి రమేష్ హజారితో ఫోన్ చేయించి కుమరక్క కావాలి దండోర గెటప్లోనే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి అంటే 7 సభలు ఆయన ఎంట తిరిగిన. నాని సినిమా ఉండడం వల్ల అన్ని సభలకు పోలేదు, కానీ ఆ ఒక్క స్లాంగ్ వల్లే, అంటే మన యాస, మన భాష, మన అమ్మ నేర్పిన భాష, మనం ఎక్కడ సిగ్గుపడాను భయ్యా. నేను ఏ ఇంటర్వ్యూ అయినా నా తెలంగాణ ఇట్లే మాట్లాడతా, నేను మూటగానే మాట్లాడతా. చదివింది 10, మరి ఏం చేయమంటావు? అంటే ఇప్పుడు ఎవరింటి భాష, ఎవరు అమ్మ నేర్పిన భాష వాళ్ళకి తీపి అయినప్పుడు నా భాష, మా అమ్మ నేర్పిన భాష కూడా నాకు తీపి అనుకుంటా. నేను ఎక్కడ ఇంకా ట్రై చేయను కొత్తగా మాట్లాడాలని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. సమయం లేదు కాబట్టి ఇంతే అనుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ సార్, మీ అందరికి, పెద్దలకు, చిన్న పిల్లోని, మిమ్మల్ని నేనేం అనలేను, ఏం చెప్పలేను కూడా. మీ అనుభవం ముందు నాకు చాలా చిన్నది, కానీ అన్న నిజంగానే నేను చెప్పడం కన్నా చెప్పానని చెప్పింది ప్రతి ఒక్కటి సత్యం. బెస్ట్ అదృష్టవంతులు అంటే మీరే అన్న. నిజంగా ఈ అమ్మ ఈ అంత గబ్బు ఉందన్న. నిజంగా మీరు కొన్నిసార్లు చెప్పాను అన్నట్టు, కొన్ని చూడకుంటే బాగుండవు, నీ అమ్మ ఇంత దారుణమారా, ఇంత ఘోరమారా, తల్లి తండ్రిని నరికేసే కొడుకులు, పిల్లాన్ని ఘోరాతి ఘోరంగా హింసించే భర్తలు, భర్తలు హింసించే భార్యలు, ఇవి ఏవి లేవు భయ్యా. మీరు అందం కనబడది, వేసుకున్న బట్టలు కనబడది, పక్కింటి దానికి లైన్ వేయాలి, పక్కింటిని పిల్లాన్ని నాశనం చేయాలి, దాన్ని చంపాలి, దీన్ని చంపాలి, ఏమీ ఉండదు భయ్యా మీలో, ఏమీ ఉండదు. పక్కింటి నిజంగా ఇప్పుడు బతుకు జటకం అండి, అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు కోర్టులో విడాకులు జరుగుతున్నాయి, అంటే ఒకటి అక్రమ సంబంధం. ఎవడైనా కళ్ళు లేనోడు పెట్టుకున్నాడా? కళ్ళు లేనోడు కోర్టు వరకు వెళ్ళాడా? లేదు కదా భయ్యా. అన్ని చక్కగా ఉండి బాగా బలిసి కొట్టుకుంటున్న వాళ్ళు మాత్రమే పోతారు.
ఎందుకు తెలుసా? ఎట్లా బతకాలో నేర్పలేని తల్లిదండ్రులు ఇంట్లో అట్లా చెప్పి అన్న చెప్పినట్టు నాకు తెలిసి నీకు పుట్టిన తల్లి పిల్లలు అయితే అదృష్టవంతులన్న. నాకు తెలిసి ఆయన ఎట్లా బతుకుతున్నాడో, ప్రజలకు ఎట్లా చెప్తున్నాడో, ఆయన పిల్లలు కూడా అట్లే నేర్పుతాడు అనుకుంటున్నాను. నేనైతే మీ ఇంట్లో ఎట్లుంటారో మీకు తెలియాలి. కానీ నిజంగా అలాంటి వాళ్ళ ముందు మీరు ఆ భగవంతుడు ఇచ్చిన గాడి గిఫ్ట్ అనుకో, చాలా రకాలుగా మీరు బాధపడచ్చు కానీ చాలా రకాలుగా కూడా సంతోషపడాలి. నిజంగా చెప్తున్నా, మేమైతే చాలా కొన్ని అంటే 50-50 మీ గురించి నేనేం చేయాలి. కానీ నాకు వచ్చినప్పటి నుంచి ఏడుపు వస్తుంది. నేను ఎప్పుడు చూడలేవు ఇంత సెట్ అంటే మీరు చేసుకున్నారంట. అజార్ సీట్ చెప్పింది నాకు వచ్చేటప్పుడు కారులో, వాళ్ళందరూ మీరే రెడీ చేసుకుంటారంట, మీరే పాపం మెట్లెక్కుతుర్రు, అదంతా తీస్తుర్రు, ఆ సంగీతం వాయిస్తురు. అమ్మో, ఇంతకన్నా కన్నులున్నోడు ఎవడు పోయా చేస్తున్నాడు? ఇంతసేపు ఎవడన్నా కూసుంటాడా? అన్ని కరెక్ట్ ఉన్నాడు, జరసేపు కూసుని పయమ్మ ఎంతసేపు అమ్మా ఈ పాసమాలి ప్రోగ్రాడు బా. ఎందుకు? ఆడ మొగడు పిలుస్తున్నాడు, ఆడ పెన్నం పిలుస్తున్నది, ముడ్డి మీద అంతది, అన్ని సక్క ఉన్నది కదా. ఈ అల్ల మీరు ఇంతసేపు ఓపిక్గా ఎంత మంది స్పీచ్ ఇచ్చినా కూడా అంత ఇంట్రెస్ట్గా మా కోసం మా గురించి మాట్లాడుతురు అని. కానీ ఎక్కడ ఏ స్పీచ్లు అయినా ఇంతసేపు స్పీచ్లు ఇస్తే ఎవడు కూసోడు భయ్యా, లేచిపోతాడు. కాబట్టి కల్మషం లేని మనసు కాబట్టి మీరు ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా 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 సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నన్ను చాలా థ్యాంక్ యూ అజ్జుకు. నన్ను ఇక్కడ దాకా అజ్జే తీసుకొచ్చిండు అక్కడ షూటింగ్ నుంచి, నాని సినిమా నుంచి. మళ్ళీ రేపు షూట్ ఉంది, అందుకే మేము ఇంకా నవ్వించాలని ఆశ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని నవ్వించే అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకొక చిన్న విషయం సార్, ఒక 2 మినిట్స్ చెప్పి అన్న చెప్పడం వల్ల నేను నా పిల్లల మీద ఊకే పెద్ద తోపును ఏదో నేను మొగ్గొని అని చాలా సార్ కోప్పడుతుండే, నువ్వు అట్లుండాలి నువ్వు ఇట్లుండాలి, ఏం తప్పి పీక్తావా మళ్ళేస్తావా, నేనే మొగ్గొండని. కానీ ఈ ఊకే ఇట్లే పీకలాట అవుతుండే. ఓ రోజు యూట్యూబ్లో అన్నది ఏదో పిల్ల భార్య భర్తలది వీడియో చూసిన, ఓ అమ్మో ఇది ఏంటిరా నాయన నిజమే కదా, ఎంతలో ఆయన ఇద్దరు సమానమే కదా, రెండు చేతులు కొట్టుకుంటేనే చప్పట్లు వస్తాయి కదా, ఈయన ఊకేనే సంసారం నడవది, మొగడు ఎంత తోపు అయినా పిల్ల చక్కగా లేకుంటే వేస్ట్ కదా అనిపించి నీ అమ్మ అప్పుడే ఫోన్ చేసి పోయి నీ అమ్మ తప్పైంది ఇప్పటి నుంచి ఏమన్నా నిన్ను ఏం తిట్టను సారీ అన్నా అన్నా. నిజంగా నీకు ఆ తాత ఎవరు వచ్చిందో, ఎవరిచ్చిర్రు, మీ అమ్మ వాళ్ళు వచ్చిందో, మీ నాయన వాళ్ళు వచ్చిందో, కానీ చాలా తక్కువ మందికి ఉంటుందన్నా. అంటే జనాలు నేర్పియాలన్న కళాకారుడే, నవ్వించాలన్న కళాకారుడే, మార్చాలన్న కళాకారుడే, కాసేపు కూర్చోబెట్టాలన్న కళాకారుడే. ఇది నీది, అది ఒక కళ అన్న. ఆ కళ వల్ల ఎంతో మందిని మారుస్తున్నావు నీకు తెలియకుండానే. నీకు తెలిసిన వాళ్ళే కొంతమంది మారవచ్చు, కానీ నీకు తెలియకుండా వేల కోట్ల మంది మారుతున్నారు. అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అందరికీ థ్యాంక్స్ భయ్యా, మీరేం బాధపడకండి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు భయ్యా.